హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ ప్రెగ్నెన్సీలో కేవలం శిశువు మాత్రమే కాదు శిశువుతో పాటు ఒక పెద్ద ఆర్గాన్ కూడా గర్భాశయంలో పెరుగుతుంది దాని పేరే ప్లెజంటా అంటే మావి అని అంటారు మనందరికీ తెలిసినదే ఈ ప్లెజెంటా అనేది ప్రెగ్నెన్సీలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో శిశువుకి తల్లికి ఇద్దరికి ఇప్పుడు తల్లి నుంచి న్యూట్రియన్స్ బేబీకి అందాలంటే ప్లెజెంటా ద్వారానే అందుతాయి ఇంకా మన బేబీది వ్యర్థాలన్నీ తీసేయడానికి కూడా ఈ ప్లెజెంటా అనేది ప్లెజెంటా నుంచే తల్లికి అందిస్తుంది వ్యర్థాలను కూడా బయటికి పంపించడానికి ప్లెజెంటా ద్వారానే బయటికి వస్తాయి అందుకే మనకి స్కాన్ రిపోర్ట్లో ప్లెజెంటా పొజిషన్ గురించి అంత క్లియర్గా మేజర్ పాయింట్గా మనకి ప్లెజెంటా గురించి చెప్తారు అయితే ఇప్పుడు ప్లెజంటా మెన్షన్ చేశాక గ్రేడ్ అనేది ఉంటుంది అక్కడ ఆ గ్రేడ్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం చాలామందికి డౌట్ ఉంటుంది గ్రేడ్ జీరో ఉంది గ్రేడ్ టూ ఉంది గ్రేడ్ త్రీ ఉంది నేను పెట్టిన స్కాన్ రిపోర్ట్లో కూడా చాలామంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఉంది మేడం ఇది ఏంటి అని అడుగుతున్నారు సో దాని గురించి నేను షేర్ చేస్తాను ఈరోజు ముందుగా ఈ వీడియోలకు వెళ్లే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే గ్రేడ్ గ్రేడ్ జీరో గురించి తెలుసుకుందాం ఈ గ్రేడ్ జీరో ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది కదా కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఎయిటీన్ వీక్స్ వరకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎయిటీన్ వీక్స్ వరకు మనం స్కానింగ్ చేయించుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ప్రెజెంట్ పొజిషన్ అనేది రాస్తారు రాసి తర్వాత జీరో టు ఎయిటీన్ వీక్స్లో మనం స్కాన్ తీయించుకుంటే వాళ్ళు గ్రేడ్ జీరో అని రాస్తారు అక్కడ అందుకు ఇది ప్రెజెంట్ ఆ యొక్క మెచ్యూరిటీని బట్టి వాళ్ళు చేస్తారు కదా అందుకు అక్కడ గ్రేడ్ జీరో అని వస్తుంది మనకి సో ఓకే ఇప్పుడు గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ గురించి తెలుసుకుందాం మనం ఈ గ్రేడ్ వన్ ఏంటంటే పద్దెనిమిది వారాల నుండి ఇరవై తొమ్మిది వారాల వరకు అంటే ఎయిటీన్ వీక్స్ టు ట్వంటీ నైన్త్ వీక్ లోపు మనము స్కానింగ్ చేయించుకున్నామనుకోండి అప్పుడు గ్రేడ్ వన్ అని వస్తుంది మనకు సో గ్రేడ్ వన్ ఇది కూడా ప్లెజెంట పొజిషన్ అంటే ప్లెజెంటా మెచ్యూరిటీని బట్టి వాళ్ళు గైడ్ చేస్తారు ఇక్కడ గ్రేడ్ వన్ అని టైప్ చేస్తారు మనకి సో ఓకే కదా ఇప్పుడు గ్రేడ్ టూ గురించి తెలుసుకుందాం గ్రేడ్ టూ అంటే ట్వంటీ నైన్ వీక్స్ టు థర్టీ ఎయిట్ వీక్స్ వరకు ఓకే పద్ ఇరవై ఎనిమిది వారాల నుండి ఇరవై తొమ్మిది వారాల నుండి ముప్పై ఎనిమిది వారాల వరకు అంటే లోపు మనం తీసుకున్నామంటే గ్రేడ్ టూ అని వస్తుంది మనకి ఆ పొజిషన్ అక్కడ రాసి పక్కన గ్రేడ్ టూ అని వేస్తారు ఎందుకంటే ట్వంటీ నైన్ వీక్స్ టు థర్టీ ఎయిట్ వీక్స్ వరకు ఉన్న మెచ్యూరిటీని బట్టి వాళ్ళు అక్కడ గ్రేడ్ టూ అని టైప్ చేస్తారు ఓకే ఇప్పుడు గ్రేడ్ త్రీ గురించి తెలుసుకుందాం గ్రేడ్ త్రీ ఏంటంటే ట్వంటీ నైన్ వీక్స్ టు ఫార్టీ వీక్స్ ఫార్టీ లేదా ఫార్టీ టూ వీక్స్ వరకు మనము ఆ టై ఆ టైంలో మనం స్కానింగ్ చేయించుకుంటే మాత్రం గ్రేడ్ త్రీ అని వస్తుంది ఇది మ్యాక్సిమం చాలామందికి అయితే గ్రేడ్ త్రీ అని రాదు ఎందుకంటే మనము ఎవరికైనా థర్టీ టూ వీక్స్ లోపే ప్రెగ్నెన్సీలో మనకి డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకు మనం తర్వాత స్కాన్ అది చేయించుకోము కదా అందుకు మనకి గ్రేడ్ త్రీ అనేది రేర్ అసలు చాలామందికి కనపడదు గ్రేడ్ జీరో గ్రేడ్ వన్ టూ అలా ఉంటుందంతే సో ఇప్పుడైతే గ్రేడ్ త్రీ అనేది మ్యాక్సిమం రేర్ ఎక్కువ మందికి రాదు నా స్కాన్ రిపోర్ట్లో గ్రేడ్ త్రీ టూ త్రీ అని ఉంటుంది ఎందుకంటే మా అప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యి లాస్ట్లో ఒకసారి స్కాన్ తీసారు సో నా దాంట్లో అయితే టూ త్రీ ఉంది చూడండి పిక్లో సో గ్రేడ్ త్రీ అని అయితే మ్యాక్సిమం తక్కువ మందికి వస్తుంది ఆ టైంలో మనం స్కానింగ్ చేయించుకుంటే మాత్రమే గ్రేడ్ త్రీ వస్తుంది మనకి సో మీరు చాలామంది స్కాన్ రిపోర్ట్లో చూసుకోండి ఒకసారి గ్రేడ్ జీరో నుంచి గ్రేడ్ టూ వరకు ఉంటుంది ఎవరైనా రేర్గా చేయించుకుంటే మాత్రమే గ్రేడ్ త్రీ అని వస్తుంది సో ఇది చూశారు కదండి ఈరోజు వీడియో గ్రేడ్ ప్రెజెంటా పక్కన ఈ ఈ గ్రేడింగ్ అనేది ఏంటి అని చాలామందికి అర్థం అవ్వదు కదా సో దాని గురించి నేను వీడియో షేర్ చేశాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు గ్రేడింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను మీ మీనాచారి సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అన్నీ కంప్లీట్గా చూసేయండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను చాలా చేస్తాను సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్